రెండు పాయింట్ ఐదు కోట్ల మంది అతివల అభివృద్ధి కోసం ఈ పథకం స్త్రీల వ్యక్తిత్వానికి ఇంచుపరిచే వైకాపా నేతలకు చెప్పుతో సమాధానం చెప్పండి మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రారంభంలో చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి అటు బస్సు యాత్రలు అటు వాళ్ళు చేస్తున్నారు ఇటు లేడీస్తో మహాశక్తి యాత్ర అన్నటువంటి కోణంలో మహాశక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇరవై ఒక్కేళ్ళు ఉంది ఎందుకని మహాశక్తులుగా మహిళలు తయారు కాలేదు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మాత్రమే ఇట్లాంటి అన్న వస్తాయి యువతరానికి అవకాశాలు లేకపోతే మహిళలకు అవకాశాలు మేము వస్తే ఇస్తామన్నది మాత్రమే ఈవెన్ రాజకీయ అవకాశాలు చూసుకుంటే చంద్రబాబు గారు రాకముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అనేక మంది యువకులకి అవకాశం వచ్చింది చంద్రబాబు గారు వచ్చాక ఎప్పుడు చూసుకున్న కొత్త వాళ్ళు ఎవరైనా యువకులకు అవకాశాలు వచ్చినాయా ఇప్పుడు కూడా యువకులు అంటే ఎవరు నాయకుల కొడుకులు నాయకుల కూతుళ్ళు వాళ్లే యువత యువకులు అంతే తప్పించి రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి వచ్చిందా లేదు ఇప్పుడు కూడా దీంట్లో లీడ్ తీసుకునేది నాయకురాళ్ళు నాయకుల కూతుళ్ళు వాళ్లే ప్రధానంగా ప్రధాన భూమిక పోషిస్తున్నారు అయితే ప్రజల సమాచారం ఐప్యాక్ గుప్పిట్లో మరో నాలుగు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోనూ అంతా వాలంటీర్ల ద్వారా సేకరించింది అవన్నీ జగన్ సన్నిహితుల సంస్థలే ఆ డేటా ఆధారంగానే పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఆనం వెంకటరమణారెడ్డి కుమార్